సార్ కరెంట్ పోయింది కదరా ఇన్నాళ్ళు వీళ్ళు మనతోటి కబడ్డీ ఆడారు కదా ఇప్పుడు వీళ్ళతోటి 2020 ఆడతా ఈ చీకట్లు మీ క్రికెట్ అవసరమా క్రికెట్ అంటే క్రికెట్ కాదురా ఆ దుర్గా ప్రసాద్ గారి డిప్ప పగలగొట్టేస్తా రిస్క్ ఏమో ఐ వాంట్ రిస్క్ ఐ నీడ్ రిస్క్ ఐ లవ్ రిస్క్ ఆల్ ది బెస్ట్ థాంక్ యూ తప్పకో తప్పకోరా అరే అది నేను చూసుకుంటా నువ్వు బేఫికర్ అంత జాపినవేమ్రా గుడ్ మార్నింగ్ చెప్దామని రాత్రి పూట గుడ్ మార్నింగ్ చెప్పాడు కాన్వెంట్ ఎదురు గుడ్ మార్నింగ్ కా సార్ గుడ్ నైట్ గుడ్ ఈవినింగ్ చెప్దామని సార్ 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 నాకు నిద్ర వస్తుంది సార్ నేను పడుకుంటా నే జోల పడుతుందా జోల బాగా పడుతా ఎందుకు సార్ మీకు ట్రబుల్ రావు సార్ నేను వెళ్ళి పడుకుంటాను ఏందల్లుడు చూస్తున్నావు నా ఫ్రెండ్ లోపల ఉన్నాడు నువ్వు మాత్రం ఇక్కడ ఉన్నావు సార్ మీకు దండం పెడతాను సార్ అక్కడ కొట్టుకోట ఆపండి సార్ ప్లీజ్ అమ్మా సంజన ఏం చేసిండన్నా అవురా బాలిగా అయ్యా నన్ను కొడదామని వచ్చినావులే నిన్ను కొడదామనుకున్నాడా ఆ నిజం చెప్పు నిజమైతే అనుకున్నాను సార్ ఎట్లా కొడదామనుకున్నావు ఒకసారి కొట్రా బాగుండదు సార్ కొట్రా ఎలా అనుకున్నానంటే ఇలా నేనేమన్నా పాలు తాగే పసిపోరని అనుకున్నావురా లేలే నిజం చెప్పి ఎట్లా కొడదాం అనుకున్నావు మళ్ళొ ఇంత చాపినావు కదరా ఇంత దూరం చాపానా సార్ చాపే ఉంటాను సార్ దరిద్రుని అవురా నన్ను కొట్టాలనే ఐడియా నీకే వచ్చిందా ఎవడని ఇచ్చిండా నా అంత నాకు రాలేదు సార్ నాలో ఒక అపరిచితుడు ఉన్నాడు సార్ తాగినప్పుడు ఆడు బయటకు వస్తాడు సార్ అపరిచితుడా ఇదేమన్నా చిన్న పోరాల సినిమా అనుకున్నావు అబ్బే నిజం సార్ కొట్టు నన్ను నమ్మండి సార్ నిన్ను నమ్మకుంటే ఓ నమ్ముతారా రే బాలిగాడు బాగా టైర్డ్ అయిపోయినట్టుండు ఓ పెగ్గుపోయిరి థ్యాంక్స్ సార్ ఇక నుంచి నా కూతురు బాధ్యతే కాదు నా కుటుంబం బాధ్యత కూడా నీదే అల్లుడు నా కొడుకులు మొరటోళ్ళే గాని చాలా మంచోళ్ళు అది నీతో చెబుదామని పిలిపించిన ఇక నేను తృప్తిగా పోతాలే మీరు పడుకోండి నువ్వు ఇస్త్రీ పెట్టి తీసుకురా తీసుకురా చెప్తాను సార్ మీకేం కాదు సార్ నేను ఉన్నాను మీకేం కాదు వాణ్ణి విలువరావు సార్ బయటికి ఎవండి ఎవండి వాడేరా ఎవడాడు అపరిచితుడు అపరిచితుడు వాణ్ణి విలువరా ఎవడా వాడు ఏడువా నేను కొట్టేది నిన్ను కాదురా బాలి మరి ఎవరిని కొడుతున్నారు సార్ అపరిచితుడిని కొడుతున్నా బే అపరిచితుడు కొడితే నాకు తగులుతుంది కొడుతున్నాడు నీ పుట్టుకేంద్రా చంపేస్తున్నాడు బాబు రండి బాబు చంపేస్తున్నాడు బాబు వాని విలువరా ఒకసారి వాని విలువరా పరిచిస్తున్నాను విలువరా అవురా బాలిగా అలా చూస్తారంటే బాబు చంపేస్తాడే ఎంత చాపినా ఇలా చాపేనా ఇలా చాపేనా ఇలా చెందు చాపినా చెందు చాపినా చెందు చాపినవురా పిలువురా అని పిలు ఎవరిని పిలువురా అన్నే బే వాడు రాడయ్యో ఆ పరిచితుడు పాడులోకం అప్పుడే నిద్ర లేచింది మనకి దీంతో పనే ఉంది మంద మరోలోకం మందులోకం మందు కొట్టరా నరుడా సలామాలైకుం కాకా వాలేకుం సలాం కాకి కాకా కాకా కాకి కాకి ఇది ఊరిలో గుడిలు ఉన్నాయి క్యా అరే ఊరు అన్నాక గుడి బడి లేకుండా ఉంటుంది క్యా మరి మసీదు కూడా ఉంది క్యా మసీదు కూడా ఉంది హై ఉంటే కిదర్ హే ఎక్కడ వెళ్తే ఉదర్ హై అక్కడ శుక్రియా కాకా శుక్రియా కాకి ఆదాబర్ మసీదు ఉందా ఉంటే ఇది మొదటి కదా
ఎట్ట మాట్లాడింది? ఇదిగో అమ్మాయి, కాకి 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 ఉన్ను ఉన్ను ఉన్ను, ఇదిగో నువ్వు మొగదానివి కదూ. అవును. అట్ట చెప్పు అమ్మా. మొగదానివి అయితే ఎట్ట మాట్లాడావు? నాది ఎప్పుడు మాట్లాడింది? అదిగో మాట్లాడతావు పక్కన. అరే మొగది ఎట్లా మాట్లాడుతుంది? నాది అంతా ఏందిరా, పొద్దున్నే కావు కావని కాకిలా అరుతుండవు. బావా బావా, ఆ మూగ పిల్ల లేదు, అది మూగది కాదు బావో. మాటలు నేర్చిన జింక ఇప్పుడు దాకా నా దగ్గరకు వచ్చి టీవీ యాంకర్ లాగా లోడా 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 మాట్లాడింది బావా. ఎవరు అమోగదా? నా దగ్గరకు వచ్చి కాకా కాకా మజీద్ కిదరహే అంది. నేను కాకి కాకి మజీద్ ఉదరహే అన్నా. అది ఆదా పరిచయం అంది. నేను కూడా ఆదా పరిచయం అన్నా. అది ఒరకడుపుని కల్తీ కళ్ళు తాగొచ్చుండవా ఏంది? ఒట్టు బావా, నేను విస్కీ తాగాను, కావాలంటే వాసం చూడు. ఇంకెప్పుడు నా దగ్గర ఎగసకాలాడమాక దరిద్రం. ఏరియా వాళ్ళకి చేతుల్లో బాంబులే గానీ బుర్రల్లో మెదళ్ళు. మనకేమో కడుపులో కుట్ర బయట పెట్టకపోతే మందు దిగదు, దిగినా ఎక్కదు. ఎక్కుతూ చెప్పారమ్మా. 44 45 46 40 అన్నా లెక్క మర్చిపోయి మొదటి తీవా. ఇందాకే చెప్పానా లెక్క తప్పితే పక్కలు ఇరుగు. అరే షీరుగా, నా చెవులో ఏమైనా పూలు కనపడుతున్నాయంట్రా. ఎంటెకలు కూడా లేవు. మరి ఆ మోగదేందిరా, ఎంటికన్నా తెలికి తీసి పనుకింది, నోటికొచ్చినట్టు మాట్లాడిందిరా. ఏంది బాబాయ్, నువ్వు మామూలుగా ఉన్నావు మందులో ఉన్నావా? మందులో ఉన్నా కాబట్టి దాని సీక్రెట్ పట్టుకున్నా. అది నా దగ్గరకు వచ్చి కాకా కాకా మజీద్ కిదరహే అంది. నేనేమో కాకి కాకి మజీద్ ఉదరహే అన్నా. ఊరిక మోగద మాట్లాడటమేంది, ఎవరు వింటే నోటితో అవుతారు. తోడురా, అది మాట్లాడటం ఈ చెవులతో విన్నా. నువ్వు చెవులు తిన్నావు ముక్కు తిన్నావు మాకెందుకు, కానీ మోగద మాట్లాడటం ఏంది బాబాయ్? అమ్మో నీకు చెప్పలేవు రా నాయను. ఏంద్రయుడు దూడగా ఎదురుచ్చినట్టు పెదారుగా చేస్తున్నాడు. మూగ పిల్ల మాట్లాడటమేంది, ఆ పిల్ల చాలా మంచిది అంటున్నాడు. ఓహో, మరి పెదారు గదులతోనే కానీ నాకు సౌండ్ వినపట్టం లేదే. సౌండ్ వినపట్టంలా? నాకు వినపడుతుంది. నాకు వినపట్టం లేదురా. ఏంద్ర నువ్వు మాట్లాడుతుంది, ఏంద్రయుడు మాట్లాడేది. రాత్రి తాగిన మందు ఎక్కువైంది, వెళ్ళి పడుకో అంటున్నాడు. నీకు వినపడిందా? వినపడుతుందిగా. నాకు వినపడలేదే. మరి బాబాయ్, నువ్వేదో కల్తీ మందు తాగున్నట్టున్నావు. కళ్ళు చెవులు మెదడు అన్ని మబ్బు గమనాయి. సరే కానీ మందులో కల్తీ ఉంటే నువ్వు మాట్లాడింది, నాకట్టా వినపడింది. ఎప్పుడు మాట్లాడాను? ఇప్పుడు మాట్లాడితే. వాడి కదా మాట్లాడింది, నువ్వు కదా మాట్లాడింది. వామో నువ్వు మాట్లాడింది, నాకు వినపట్ల బాబాయ్. ఈడు వినపడింది. నేను చూస్తే భయం వేస్తుంది, ఏదో తేడాగా ఉంది. అందుకే మందు మార్చు, మందు మార్చు. అమ్మో నా రోజులు వాగలేవురా నాయరు. నాకేది నువ్వు మాట్లాడింది? నేను కదా మాట్లాడింది. నువ్వు మాట్లాడింది. ఏమన్నా? వెళ్ళరా నాయన, వెళ్ళరా అన్నా. అట్టన్నా, మరి నాకేంది వెళ్ళరా నా యాన అన్నట్టు పడింది. అమ్మో ఏదో తేడా వచ్చింది. పని బాగలేదు. ఎప్పుడు తాగేది ఎవరో ఒకరు వెనకడం, ఒకరి గెలకడం. పాపం వీళ్ళేం మాట్లాడలే, నాకే అన్ని తేడాగా కనపడతలే తప్ప ఎత్తి కనపడుతుంది. మరి అట్టరా చూడండి, దిగండి దిగండి. మీరు నాకు మన కాలేజీకి మంచి పేరు తీసుకురావాలి. ఎవరైనా అమ్మాయిల్ని లవ్ ట్రాక్ లో పెట్టాలని చూసారో, వాళ్ళ తలలు రైల్వే ట్రాక్ మీద ఉంటాయి. ఇక్కడున్న వాళ్ళందరూ మీకు సిస్టర్ తో సమానం. దాంట్లో మంచి సిస్టర్ చూసి నాకు సెటప్ చేయండి. మేడం ఇంకో కాలేజ్ వాళ్ళు సార్, ఎవరో ఒక ఆవిడ మిమ్మల్ని చూస్తున్నారు సార్. రండి సార్. అలా చూడకండి సార్, డౌట్ వస్తుంది. నెమ్మదిగా. ఈ మిస్ సెటిల్ చేసుకోవాలంటే ఏం చేయాలరా? సెటిల్ చేయాలంటే మా లగేజీలు మొత్తం మీరేమయ్యాలి సార్. హలో హలో, వెల్కమ్ టు యూత్ ఫెస్టివల్. థ్యాంక్ యూ. హలో, లెక్చరర్ ఆడు కాదు, నేను స్టూడెంట్ లీడర్. యాదవ్ ఎందుకు పరిగిరాడు? ఏంటి అలా చూస్తున్నారు, డౌటా? ఇప్పుడు హార్టీ వెల్కమ్ సార్. పనిచేయండి, ఫెస్టివల్ అయిపోయిన వరకు గిన్నెలు కడిగించండి. ఆ శ్రమ మీకెందుకు సార్? నాతో కాదు, ఈడితో. లగేజ్ తీసుకుని రా. బాయ్ బేబీ.